కానీ చాలా చోట్ల టీడీపీకి ఒక బలమైన క్యాడర్ ఉన్న చోట్ల కూడా అక్కడ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేని ఒక దుస్థితి వచ్చేసింది ఈ ఈ టైంలో. అంటే ఎందుకు లోపం ఎక్కడ జరిగింది? అందులో పార్టీ తెలుగుదేశం స్వయంకృత అపరాధం ఉంది. ధనం అనే సిస్టమ్ని ప్రారంభించింది ఆ పార్టీ 96లో 50 రూపాయలు ఇవ్వడం అనేటువంటి. ఇక అక్కడి నుంచి రేట్లు పెంచుకుంటూ వెళ్ళింది. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు, అంటే ఉన్నా కూడా తక్కువ ఉండేది. అంటే వీళ్ళతో పోటీ పడగలిగే వాళ్ళు కాదు. ఈయన ఎప్పుడు ధనవంతులందరినీ తెలుగుదేశంలోకి లాక్కొచ్చేవాళ్ళు, తద్వారా లేదా మంచి ధనవంతుడిని జిల్లాకి అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరి అవసరాలు తీర్చుకొచ్చేవాడు. కాంగ్రెస్ 50 ఇస్తుందంటే 100 తెలుగుదేశం ఇచ్చేది. అట్లా సక్సెస్ఫుల్గా వెళ్ళారు. రాజశేఖర్ రెడ్డి దీనికి బ్రేక్ పెట్టాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈయనేమో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, అంటే విద్యావేత్త అంటే వాళ్ళు విద్య వ్యాప్తి చేయడం కంటే విద్యను వ్యాపారం చేసిన వాళ్ళు, లైక్ నారాయణలు, చైతన్యాలు, గీతములు, ఇట్లాంటివన్నీ జనాల దగ్గర నుంచి సంపాదించి, అంటే ఒక తరహా రాబిన్హుడ్, జనాల నుంచి వాళ్ళు దోస్తారు, ఆ దోచిన సొమ్ము జనాలకి ఈయన కొంత పంచిపిస్తాడు. తద్వారా ఆ విధంగా చేసుకొచ్చారు చంద్రబాబు. ఈయన ఏం చేశాడంటే, రాజశేఖర్ రెడ్డి దానికి ఆల్టర్నేటివ్గా ఈ పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లను దించాడు వ్యాపారస్తులు. దాంతో ఏం చేశాడు, ఎంపీ స్థానాలకు అట్లాంటి డబ్బున్న వాళ్ళని పెట్టాడు, ఎమ్మెల్యే స్థానాలకు పేరున్న వాళ్ళని తీసుకొచ్చాడు. దానివలన వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకున్నాడు. నెక్స్ట్ ట్రిప్కి వచ్చాడు 2009కి వచ్చాడు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నోళ్ళు కూడా స్ట్రాంగ్ అయ్యారు ఫైనాన్షియల్గా, ఎక్కువ డబ్బులు అవసరం రాలే, నడిచిపోయింది అక్కడ. ఈయనకు వచ్చాడు ఇప్పుడు అది అక్కడతో అంతవరకు బాగానే ఉంది. 2014కి వచ్చేటప్పుడు తెలుగుదేశానికి పెద్ద మైనస్ ఏమైంది, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు చాలా చోట్ల. దాంతో అటు కాంగ్రెస్లో వచ్చేటప్పటికి బాగా సంపాదించేసుకుని ఉన్నారు అనేక మంది, దాంతో ఇబ్బంది పడాలి. కానీ రాష్ట్ర విభజన పుణ్యం, తెలుగుదేశం సక్సెస్ అయింది. తెలంగాణ నాయకులకి తినటం అలవాట్లేదు పాపం తెలుగుదేశం నాయకులు. తెలంగాణలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకుని కూడా ఆంధ్ర తెలుగుదేశం నాయకులే తినేశారు. అంటే వీళ్ళు హైదరాబాద్లోనే కదా ఉండే, అక్కడ తెలంగాణ నాయకులు సంపాదించుకుంటే 10 రూపాయలు సంపాదించుకుంటే వీళ్ళు 1000 రూపాయలు సంపాదించుకున్నారు. దాంతో వాళ్ళు పేదోడైపోయాడు. అక్కడేమో డబ్బులు పంచే పరిస్థితుల్లో లేక పార్టీ పోయా, సెంటిమెంట్కి ఫెయిల్ అయ్యా, పైసలకి ఫెయిల్ అయ్యా, సెటిల్ అయినోడు నిలబడిపోయాడు, వీళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి సేమ్ ప్రాబ్లం అయింది. పైసలు గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెట్టగలగడానికి లేరు జనం. వీళ్ళది తీయడానికి గత 5 ఏళ్లలో సంపాదించినోడేమో పార్టీకి ఫ్యూచర్ ఉందంటే ఖర్చు పెడతాడు. పార్టీకి ఫ్యూచర్ లేదంటే ఎందుకు ఖర్చు పెడతాడు? ఉన్నది దాచుకోవాలనుకుంటాడు కదా. దీపం ఉండగానే లుజాక్క పెట్టుకుంటున్నారు వీళ్ళు, మాకెందుకు వచ్చిన గొడవ రేపు పొద్దున అనేది. రెండవది బెదిరింపులకి భయపడుతున్నారు. ఎందుకు 3.5 ఏళ్ళు ఉంది, ఇతని ప్రతీకార వాంఛ కూడా కరెక్ట్గా కనబడుతుంది. అలాగే ఒక అచ్చెన్నాయుడు, ఓ రవీంద్ర, తెలుగుదేశం లీడర్లని ఎవరిని వదిలిపెట్టట్లా, ప్రభాకర్రెడ్డి ఇప్పుడు అందులో ఒక దాన్ని ఏమంటారు మనోధైర్యం, వీళ్ళు బాగా వీక్. వైసీపీ వాళ్ళని కూడా తెలుగుదేశం లోపలేపించిందిగా, ఎంతమంది మీద కేసులు పెట్టి లోపలేపించలేదు. ఇది చివరికి ట్వీట్ల మీద కూడా కేసులు పెట్టి బొక్కలో చూపించలే. అప్పుడు వైసీపీ వాళ్ళు అనేక మందిని ఏడిపించుకు తిన్నారు కేసులు పెట్టి. ఇంకోటి వెంటపడ్డారు తిరుగుడు, ఎందుకు నందిగం సురేష్ ఎవరు నోట్లో తుపాకీ పెట్టబడినటువంటి బాధితుడు కదా, అంబటి రాంబాబుని వెంటాడలేదా అమ్మాయిని అడ్డం పెట్టి, ఇట్లాంటివి ఎన్ని జరగలేదు. ఏమైనా పవన్ కళ్యాణ్ వెంటాడలేదా, ఆవిడ పేరేది కౌర్ ఎవరో సినిమా యాక్టర్ని అడ్డం పెట్టి చేయాలనుకోలేదు, అట్లాంటివి బోలెడు చేశారు. బట్ వీళ్ళు మనోధైర్యంతో నిలబడ్డారు. ఇక్కడ ఇట్లా నిలబడలేని వాళ్ళు అయ్యారు వీళ్ళు టీడీపీకి. పైసలు ప్రాబ్లం, ధైర్యంగా నిలబడటం ప్రాబ్లం.